నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవిద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. మా ఆయుష్మతి భవ. బాగున్నారా సార్? బాగున్నాను సార్. నంబర్స్ గురించి చెప్తున్నారు. నంబర్ 6 వీనస్. వీనస్ అంటేనే చాలా ఫ్యాసినేటింగ్ ప్లానెట్ అది, డెఫినెట్ గా. శుక్రాచార్యులు, మరి శుక్రాచార్యుల చేత పాలింపబడేటటువంటి ఈ 6 నంబర్ జాతకులు ఎలా ఉంటారు, ఎట్లాంటి జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవారాధన చేయాలి, ఎట్లాంటి ఫీల్డ్స్ సూట్ అవుతాయి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. 6 నంబర్లో పుట్టిన వాళ్ళు అంటే ఏ నెలలో అయినా సరే 6 తారీఖు కానీ 15 తారీఖు కానీ 24 తారీఖు కానీ పుట్టిన వాళ్ళు 6 నంబర్ జాతకులు. ఈ 6 నంబర్లో పుట్టిన వాళ్ళు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. నలుగురిలో చాలా అట్రాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు 10 మంది కలిసి ఒక గుంపుగా మాట్లాడుకుంటూ ఉంటే అందులో ఒక 6 నంబర్ వ్యక్తి ఉంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది వీళ్ళు 6 నంబర్ వాళ్ళని. అలా అందంగా ఆకర్షణీయ సంథింగ్ అట్రాక్షన్ ఉంటుంది వీళ్ళలో. అందరికీ అందం అనే కాదు, కొంతమందికి వాళ్ళ నవ్వు బాగుంటుంది, కొంతమందికి వాళ్ళ కళ్ళు బాగుంటుంది, కొంతమందికి వాళ్ళ మాట తీరు బాగుంటుంది, వాళ్ళు మాట్లాడితే వినాలనిపిస్తుంటుంది. అంటే మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అంటారు అలాంటి వాళ్ళు కొంతమంది. కొంతమంది రూపం బాగుంటుంది. సో ఇలా ఏదో ఒక అట్రాక్షన్ వీళ్ళల్లో ఉంటుంది. వీళ్ళు మంచివాళ్ళు, సౌమ్యులు. సౌమ్యంగా చెప్తే, ప్రేమగా చెప్తే ఏ పనైనా చేస్తారు, ప్రేమకు బానిసలు. వీళ్ళని కటువుగా చెప్పి, కటువుగా మాట్లాడి వీళ్ళతో మనం ఏ పని చేయించలేము. వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా బాధ్యతగా మీరు ఒక పని అప్పచెప్తే, బాధ్యతగా ఆ పని నిర్వర్తించడంలో, తను పనిచేసి 10 మందితో చేయించడంలో వీళ్ళు నిష్ణాతులు. ఆర్గనైజింగ్ కెపాసిటీస్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. మీరు ఒక పని అప్పచెప్పారంటే ఆ పని, ఇప్పుడు ఒక పెళ్లి పని ఉందనుకోండి, ఆ పెళ్లి పనుల్లో ఎక్కడెక్కడ ఏమేం చేయాలో, ఎప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, ఎప్పుడు బయలుదేరాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు క్యాటరింగ్ వారితో మాట్లాడాలి, ఎప్పుడు బట్టలు కొనాలి, ఎప్పుడు షాపింగ్కి వెళ్ళాలి, ఎప్పుడు పంతులు గారితో మాట్లాడాలి, ఎప్పుడు ఏమేమి ఆర్డర్ ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి అవసరం అవుతాయి, ఇదంతా ఆర్గనైజింగ్ చాలా బాగా చేస్తారనమాట. గుడ్ ప్లానర్స్. ప్లానింగ్ బాగుంటుంది. కాకపోతే వీళ్ళని ఒక మాట అంటే పడరు. మంచి పనులు చేయడానికి ఇష్టపడతారు, చెడు పనులకి దూరంగా ఉంటారు. చెడు పనులకు కానీ, చెడు ఆలోచనలకు కానీ దూరంగా ఉంటారు. వివాదాలకి, గొడవలకి కూడా బాగా దూరంగా ఉంటారు. అవి కూడా ఇష్టం ఉండదు వీళ్ళకి. ఒకరితో వివాదం వస్తుందంటే అవసరమైతే మనకు నష్టం వచ్చినా సరే, ఆ సరే తీసేసుకో, పో వెళ్ళిపో, ఇక్కడితో గొడవ లేదు, గొడవద్రా బాబు, నాకు నీ దారి నీది, నా దారి నాది, బెటర్ ఇది యాక్చువల్ ఓపికేసుకోవడం ఎందుకు. సో అలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ 6 నంబర్లో పుట్టిన వాళ్ళు అప్పులు చేయకుండా ఉంటే మంచిది. అప్పుల జోలికి వెళ్ళొద్దా? అప్పులు చేయకుండా ఉంటే మంచిది. అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఒక పట్టాను తీరవు, ఎందుకంటే అది గ్రహస్థితి అనుకోండి, ఏదన్నా అనుకోండి, వీళ్ళు చేసిన అప్పులు తొందరగా తీరవు. అప్పులు చేయకుండా ఉంటే మంచిది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఈ 6 నంబర్ వాళ్ళు జాగ్రత్త వహించాలి. ఏమైనా లోపాలు ఉంటాయా? జాతకరీత్యా ఏర్పడితే లోపాలు ఉంటాయి కదా. ఇప్పుడు పేర్లో రాంగ్ నంబర్ ఉంది, జాతకరీత్యా గ్రహస్థితి బాగుంది. ఈ నంబర్లో పుట్టిన వాళ్ళకి భార్యని గౌరవంగా, ప్రేమగా చూసుకొని, భార్యకి ఏం కావాలో భార్యని అనుకూలంగా చూసుకుంటేనే వీళ్ళకి కలిసి వస్తుంది. గృహలక్ష్మే శ్రీ మహాలక్ష్మి, అది వీళ్ళకి. కానీ పేర్లో రాంగ్ నంబర్ ఉన్నా, గ్రహస్థితి బాగాలేకపోయినా, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేకపోయినా, చిటికి మాటికి గొడవ పెట్టుకున్నారనుకోండి, అది కలిసి రాదు. అందువల్ల బ్యాడ్ లక్ కొని తెచ్చుకుంటారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఒక మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా. ఆడవాళ్ళు కూడా భర్తని గౌరవించి, భర్తని ప్రయారిటైజ్ చేసి టాప్ ప్రయారిటీలో చూడాలి. మా ఆయన తర్వాతే నాకు ఎవరైనా అన్నట్టు ఉండాలి. ఉంటేనే వాళ్ళకి కలిసి వస్తుంది. కలిసి వస్తుంది.
ఎవరేమనరు, ఉండాలని రూల్ లేదు. వాళ్ళు అలా ఉంటేనే వాళ్ళకి ఆరు కలిసి వస్తుంది, ముఖ్యంగా ఆరో నెంబర్ వాళ్ళకి. ఎందుకంటే శుక్రుడు అనుగ్రహం లభించాలంటే జీవిత భాగస్వామితో గొడవలు పడకూడదు, జీవిత భాగస్వామితో వివాదాలు ఉండకూడదు. వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటే శుక్రుడు అనుగ్రహం అంత ఉంటుంది, శుక్రుడు అనుగ్రహం ఎంత ఉంటే ఐశ్వర్యలక్ష్మి మీ తలుపుతాడు. సో ఇది లాజిక్ ఇందులో. అందుకని వీళ్ళు ముఖ్యంగా భార్యని ప్రేమగా చూసుకోవాలి. అంటే భార్యను ప్రేమగా చూసుకుంటా అంటే, ఇప్పుడు ఎవరన్నా మన రెగ్యులర్గా మన వీడియోలు చూసేవాళ్ళు వ్యూయర్స్ కామెంట్ పెట్టచ్చు, మా అబ్బాయి భార్యను బాగానే చూసుకుంటాను, మమ్మల్ని గెండేశాడు అంటారు జనరల్గా అంటుంటారు. అయితే నేను ఎవరికైనా సరే, మగవాళ్ళకి, మీరు ఏ నెంబర్లో పుట్టిన వాళ్ళైనా సరే, ముఖ్యంగా ఆరో నెంబర్లో పుట్టిన వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉండాలి, భార్యని గుండెల్లో పెట్టుకోవాలి, అప్పుడే జీవితంలో సక్సెస్ అనేది. భార్య మోజులో పడి తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేసినా ప్రమాదమే, తల్లిదండ్రుల మీద ప్రేమ ఆప్యాయతలతో భార్యని నెగ్లెక్ట్ చేసినా ప్రమాదమే. వీళ్ళిద్దరినీ సమతూకంగా సమతౌల్యంగా బ్యాలెన్స్ చేసి జీవితాన్ని గడిపేవాడే ధన్యుడు సుమతి. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయాలి, తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉండాలి, భార్యను గుండెల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు భార్య ఏమండి మీ అమ్మ నాన్న చూస్తున్నారు, నన్ను చూడలేదు, అందుకే ఆవిడ ప్రేమగా చూసుకుంటే తల్లిదండ్రులు కూడా నువ్వు వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ ఉంటే నువ్వు నీ భార్యను ప్రేమగా చూడొద్దని ఏ తల్లిదండ్రులు అంటారు అందరు కదా. సో ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే మగతనం, ఇంకేదో కాదు మగతనం అంటే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, వాడు ధన్యుడు ఎవరైనా సరే, ఏ నెంబర్లో పుట్టిన వాళ్ళైనా, మరీ ముఖ్యంగా ఆరో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళకి వీళ్ళకి శ్రీ మహాలక్ష్మి ఆరాధన, నిరంతరం శ్రీ మహాలక్ష్మిని పూజించడం, శ్రీ సూక్తాన్ని పఠించడం, కనకదార స్తోత్రాన్ని పఠించడం, లక్ష్మీ అష్టకము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ఈశ్వరాభిషేకం, ఇవి మంచి అదృష్టాన్ని ఇస్తాయి. అసలు పడన్ నంబర్స్ అంటే ఏం చెప్తారు సార్? సిక్స్కి సెవెన్ పడదు, సెవెన్ పడదు, ఓకే, కానీ వాళ్ళే అట్రాక్ట్ అవుతారు. స్వజాతి ధ్రువములు వికర్షించబడును, విజాతి ధ్రువములు ఆకర్షింపబడును అని ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్, అట్రాక్ట్స్ పడదు, సెవెన్ పడదు, కానీ వాళ్ళే అట్రాక్షన్. అయితే పడరు అని చెప్పి వాళ్ళని అవాయిడ్ చేయడానికి ఏం అక్కర్లేదు, చూసుకోవాలి జాగ్రత్తగా. ఏదేమైనప్పటికీ పేరులో రాంగ్ నంబర్ లేకుండా పేరుని అదృష్ట సంఖ్యలో పెట్టుకోవడం వల్ల అదృష్టాన్ని పొందొచ్చు. మరి వీళ్ళకి కలిసి వచ్చే కలర్స్ డేస్ ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా, వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగులు గ్రీన్, బ్లూ, ఈ రెండు కలర్స్ బాగా కలిసి వస్తాయి. అండ్ కలిసి వచ్చే డేస్ శుక్రవారం, ఆబ్వియస్లీ బుధవారం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం కావాలి, శుక్రుడు అనుగ్రహం ఉంది, ఆ శుక్రుడు అనుగ్రహం ఐశ్వర్య రూపంలో రావాలంటే ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యమే కావాలి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.